మేరకు వర్షాలు పక్కన పెడితే పొగమంచు చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈరోజు ఇక ఈ జిల్లాలోని ప్రజలందరినీ కూడా అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. మరి మనకు తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు ఉన్నాయి, ఎక్కువ చలి తీవ్రత ఏ జిల్లాలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది అనే వివరాలు కనుక తెలుసుకున్నట్లయితే, ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఒక్కరి చిన్న రిక్వెస్ట్, మీరు వీడియో చూసి లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక మన ఏపీలో అక్కడక్కడ తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక ఈ వర్షాల పాటు మనకు పొగమంచు ముఖ్యంగా అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోని ప్రజలను అలర్ట్ చేయడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత భారీగా ఉంది అని రాయలసీమ జిల్లాలోనే ఉత్తర కోస్తా దక్షిణ సూత్ర వారు ఎవరైతే ఉంటారో వారి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలియచేయడం జరిగింది. ఇక తెలంగాణలో చూస్తే తెలంగాణలో వర్షాలు అంతగా లేవు, కానీ చలి తీవ్రత పొగమంచు కారణంగా ప్రజలు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో పొగమంచు చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక ఉదయం పూట ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా వెళ్ళాలి అని, అప్రమత్తంగా ఉండాలి అని కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది.